గొర్రెలు మేకల పెంపకదారుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి చెప్పారు. ఆగిరిపల్లి మండలం చిన్న ఆగిరిపల్లి గొల్లగూడెంలో సోమవారం గొర్రెలు మేకల పెంపకందారుల అవగాహన సదస్సును మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. సుమారు 500 కోట్ల రూపాయల మాంసం ఉత్పత్తులు వ్యాపారం జరుగుతూ ఎంతో లాభంగా ఉన్న ఈ వృత్తిని మరింత గౌరవం లభించేలా మనలో మార్పు రావాలని మంత్రి సూచించడం జరిగింది. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి నెహ్రూ బాబు, డిడిఎన్ చంద్రశేఖర్, గొర్రెల మేకల పెంపకందారుల రాష్ట్ర అధ్యక్షులు దుద్దుకూరి వెంకట కృష్ణ, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు విఎం వెంకటేశ్వరరావు, వి లక్ష్మీనారాయణ, ఎం రామారావు, సుచరిత, పలువురు వెటర్నరీ అసిస్టెంట్లు, సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దొరికే అవకాశం అంటే గ్రూప్ లో రాకుండా ముందుగానే కొంచెం దానికి సంబంధించినటువంటి కంట్రోల్ చేస్తారు. అక్కడే మన ఈ గ్రామం మనమంతా సంబంధించిన పంపిస్తాం పట్టుకోండి. కారణాన్ని నేను పద్మస్థలంలో మేడ కార్మికులు కావాలండి, రజకులు కావాలండి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా. ఎందుకంటే నేను ఏ సందర్భంలో చెప్పానంటే ఆయన పాదయాత్ర అయిపోయి విశాఖపట్నంలో ఆఖరి మీటింగ్ పెట్టబోతున్నాడని నా అందరికి తెలిసిన సమాచారం. అప్పుడప్పుడే నేను కొంత ఆలోచనలో నేను బట్టి మొట్టమొదటి ఫోన్ కాల్ చేసి వాళ్ళని వేదిపా సార్, గొడవ కాబట్టి ఇవ్వండి సార్, కవిగిన కారణం ఇవ్వండి సార్, మీరు ఎవరికి ఎందుకు చేసినా కూడా ఇప్పుడు యాదవంలో కేవలం ఒక 10% మంది 15% మంది బొడ్డుకు వస్తున్నారు, 90% ఖాయం. అదేవిధంగా కలిగిన కార్మికులు 100% అందరూ తాకిన చెట్లు వాళ్ళ దాంట్లో 10% కుటుంబం కలిగిపోయిన తాకిన చెట్లు అకౌంట్ నుంచి తాకించండి మొదలు పెట్టి వస్తున్నారు. కానీ బొడ్డు కాపులకు ఇచ్చిన కమిటీ కార్మికులకు ఇచ్చిన ఆ సంఘం ఆ కులం అందరూ సంతోషపడతారు సార్, మా వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. బొడ్డుకాపురికి లోన్ ఇచ్చారనుకోండి, కలిగిన కార్మికులకు ఇచ్చారనుకోండి, లేదా చాకలి చూడడానికి ఇచ్చారనుకోండి, ఆ కులంలో చదువుకున్న వాళ్ళు అది ఆ వృత్తి ముఖ్యమైన వాళ్ళు. కానీ కొంచెం గ్రామీణ వాతావరణంలో కూడా గ్రామాల్లో నివసించే రైతులు బిసిన విషయం కూడా కొంత మేము దృష్టి పెడితే వాళ్ళ జీవితాల్లో చాలా మార్పు వస్తున్నాయి అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి అదే జగన్మోహన్ గారికి నేను బయటకు వెళ్ళాలి లేదా సెక్యూరిటీ పాఠం తీసుకోవాలని చెప్పారు. కానీ ఆయన వల్ల నిజమే సార్ నువ్వు చెప్పింది, నేను కొంచెం సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలు రోడ్లు అంటే ఫోన్ లైన్స్ వీటన్నిటి మీద ఎక్కువ దృష్టి పెట్టాము. నా అభిప్రాయం ఏంటంటే మనం చదివిస్తున్నాం పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చేస్తాం, ఒకప్పుడు మేము అందరం మొత్తానికి 10 మంది ఇంజనీర్లు ఉంటే చాలా ఘన కష్టం ఉండేది, కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉంటున్నాం. సో నేను ఈ సాఫ్ట్వేర్ ఐటీ అభివృద్ధి చేయడం మూలంగా మన పిల్లలు వాళ్ళు బీసీలు అవ్వచ్చు ఎస్సీలు అవ్వచ్చు